ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 జిల్లాల్లో 2723 పంచాయతీలు 20157 వార్డు స్థానాల అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 18 రెవెన్యూ డివిజన్లు 168 మండలాల్లో పోలింగ్ జరిగింది. అక్కడక్కడ చేతురుముద్ర ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. తొలిదశ ఎన్నికల్లో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగలేదని పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీపై మొన్నటి వరకు వచ్చిన ఊహాగానాలు నిజమయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన షర్మిలకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. లోటస్ పాండ్ బాణసంచతో దద్రిల్లిపోయింది. వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం లోటస్ పాండ్ లో జరిగింది. అంతకుముందు ఆమె వేదికపైకి వచ్చి తనను కలిసేందుకు వచ్చిన నాయకులు అభిమానులకు అభివాదం చేశారు. షర్మిల కొత్త పార్టీకి సంబంధించి పూర్తిగా రూపకర్తగా ఉన్నటువంటి ఆమె భర్త అనిల్ షర్మిలతో పాటే బయటకు వచ్చి పోడియం ఎక్కించే వరకు ఉన్నారు. మొదటి రోజు ఒక సమావేశంతోనే పరిమితమైంది. 150 మంది ముఖ్య నేతలతో షర్మిల సమావేశం నిర్వహించారు. మొత్తంగా తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి షర్మిల వచ్చారు. షర్మిల ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, వైఎస్ రాజన్న రాజ్యం అనే రెండు పేర్లతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. తెలంగాణ వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పదునైన వ్యాఖ్యలు చేశారు. రాజన్న లేని లోటు తెలంగాణలో కనిపిస్తుందన్నారు. రాజన్న రాజ్యం ఇక్కడ రావాల్సి ఉందన్నారు. అయితే మొదటిగా అన్ని జిల్లాలు తిరుగుతానని చెప్పారు. ఇప్పుడు తాను ఏమి చెప్పడానికి రాలేదని, మీరు చెబితే వినడానికే వచ్చానని అభిమానులకు తెలిపారు. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి అని నా కోరిక. రాజన్న రాజ్యం మనతోనే సాధ్యమని నా నమ్మకం. ఈ ప్రక్రియలోనే ఇందులో భాగంగానే ఈ దిశగా చేసే పయనంలోనే ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం. మీకు తెలిసినంత బాగా గ్రౌండ్ రియాలిటీస్ నాకు తెలియదు. మీ స్వస్థలాలలో మీరేం చూశారు, మీ సలహాలు, మీ సూచనలు నాకు ఇవ్వండి. నేను మాట్లాడడానికి రాలేదు, మీరు చెప్తే వినడానికి వచ్చాను. షర్మిల కొత్త పార్టీ ప్రచారంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు వద్దని చెప్పినా షర్మిల వినలేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల తీసుకునే నిర్ణయం సరికాదని చెప్పినా ఆమె పట్టించుకోలేదని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రయోజనాలు దెబ్బతింటాయి, మన ప్రయోజన ప్రజల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహజంగానే ఇప్పుడు ఉండే దాంట్లో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏదన్న అప్రోచ్ కావడం అడగడానికి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఉండేది, స్టేట్ టు స్టేట్ ఉండేది. పొలిటికల్ పార్టీగా ప్రజెన్స్ అక్కడ ఉన్నప్పుడు అక్కడున్న రూలింగ్ పార్టీ ఎవరున్నా కూడా దే విల్ లుక్ అట్ అస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగానే చూస్తుంటారు. వీకి ఎక్కడ ప్రయోజనం జరిగితే ఎక్కడ అక్కడ స్కోర్ చేస్తారనో ఇంకోటనో దాన్నే కారణంగా చూపి వ్యతిరేకించి దెబ్బతీయాలనే అవకాశం ఉన్నందువల్ల ఈ ప్రయత్నమే మన ప్రయోజనాలకు ఆటంకంగా ఉంటుంది. కాబట్టి వద్దు అనేది స్థిరమైన ఒపీనియన్. ఇదే దాని మీదనే నాకు తెలిసి ఇప్పుడు ఈరోజు షర్మిలమ్మ గారు చేస్తున్న దాని మీద ఒకవేళ నేను లేదు అస్సలు మాకు తెలియదు అన్నా అది బుకాయించినట్టే ఉంటుంది. రాత్రి ఏదో జరిగిపోయింది పద్ధనామా పెట్టారని అది తప్పు అవుతుంది. ఖచ్చితంగా ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు అంటే అప్పటికప్పుడు జరగచ్చు, ఆవేశాలు ఉండొచ్చు. కానీ ఓ పార్టీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ మాది, ఇక్కడ రూలింగ్లో ఉంది, ఆమె ఈ పార్టీ కోసం ఇంతగా చేశారు కాబట్టి సహజంగా ముందు నుంచి జరిగింటే మాకు తెలిసే ముందు కూడా జరిగిండొచ్చు చర్చలు. మా లాంటి వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు కొంచెం లేట్గా తెలిసిండొచ్చు. కానీ 2-3 నెలలుగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు అక్కడ కూడా తీసుకుపోకూడదు, అక్కడ కేవలం సేమ్ ఇక్కడైతే ఏదైతే సంక్షేమ పథకాలు పెడుతున్నామో, ఇక్కడ ఏదైతే ప్రజల కోసం చేస్తున్నామో, అభివృద్ధి చేస్తున్నామో, అక్కడ ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ ఉన్నప్పుడు, అక్కడ నుంచి కూడా వ్యాక్యూమ్ ఉందనే ఇది వస్తున్నప్పుడు, అక్కడ ప్రజల్లో ఆదరణ కూడా ఉన్నప్పుడు వైనాట్ అనే క్వశ్చన్ ఎప్పుడైనా వస్తుంది. సో పార్టీ విస్తరణ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆన్సరే తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు, దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ ఫోకస్ దెబ్బతినడం చిన్నవి, పెద్ద నష్టం వచ్చి వీ విల్ లూజ్ ద వాట్ ఎవర్ లివరేజ్ స్టేట్ టు స్టేట్
గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ చేసేది అనుకున్న లివరేజ్ ఏదైతే ఉందో అది పోతుంది అనేది ఆయన తీసుకున్న లైన్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నాకు తెలిసి మళ్ళీ అధ్యక్షుడు ఇది అధ్యక్షుడి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆయన అంచనాలు ఆయన నిర్ణయాల్లో చేంజ్ వస్తే తప్ప ఇప్పుడు అక్కడికి పోవాలనే ఆలోచన పార్టీకి లేదు కాబట్టి అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ నేను అనుకోవడం షర్మిలమ్మ గారు బహుశా ఇప్పుడు ఆమ మాటల్లోనే వ్యక్తమైనట్టు అక్కడ వేరే పార్టీ పెట్టి ఎందుకు ట్రై చేయకూడదని ఆమె అనుకున్న దానివల్ల ఇది వచ్చి ఉంటుంది దానిలో ఉండే లాభ నష్టాలు లేకుంటే వాటి కాల కష్టాలు ఆటుపోట్లు అవతల నుంచి వచ్చే పొలిటికల్ అది ఎట్లా ఉంటుంది అనేది చూసి ఇన్నేళ్ళు అనుభవించిన తర్వాత ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ వాటి కాల రకమైన బాగుంటుంది పోండిని అనే ఈ ప్రయత్నం కూడా జరిగి ఉంటుందని నేను అనుకోను అది కూడా జరగలేదు వద్దు దానివల్ల ఉండే ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అయినా కానీ షీజ్ ఆన్ హర్ ఓన్ ఆమె ఓ లీడర్గా ఎమర్జ్ అయిన వ్యక్తి ప్లస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య ఆమె ఆలోచనలు భిన్నంగా వేరే రకంగా ఉన్నట్టున్నాయి అందువల్ల దాన్ని పర్స్యూ చేసి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నట్టు ఈరోజు తెలిసి వినపడిన దాంట్లో అంటే ఎంతవరకు ప్రయత్నం చేయొచ్చు ఎట్ట చేయొచ్చు అనే ఆలోచన ధోరణి ఏదో ఈరోజు మాటల్లో నేను టీవీలో చూస్తే కనపడింది సో దీనికి ఇది విభేదాలను భిన్నాభిప్రాయం అంటాను నేను ఇది విభేదాలు దేంట్లో వస్తాయంటే ఇద్దరు వ్యక్తులు కేవలం ఇండివిజువల్స్ దానికి సంబంధించి అయితే విభేదాలు ఉంటాయి ఒక పొలిటికల్ ఐడియాలజీనో లేక ఒక వాటికల్ ప్రజలకు సంబంధించిందో స్టేట్కి సంబంధించిందో భిన్నాభిప్రాయాలు ఉంటాయి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని నేనే చెప్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి గారు వద్దు ఆ ఆలోచన వల్ల ఎవరైతే మన మీద నమ్మకం పెట్టుకున్నారో ఇక్కడే మనం న్యాయం చేయలేమేమో అనేది చేయలేము అనేది ఆయన స్థిరమైన అభిప్రాయం సరే అట్లయితే నేను అక్కడ పాదయాత్ర చేశాను అక్కడ ట్రై చేస్తాననేది ఆమె అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 54 కంపెనీలు అమ్మేసిన గనుడు చంద్రబాబు అని విమర్శించారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ ఉక్కు మనిషి అయితే చంద్రబాబు తుక్కు మనిషి అని ఆక్షేపించారు చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పై మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు కేంద్రం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తే సరికాదని జగన్ ఎప్పుడో చెప్పారన్నారు అంతేకాదు ప్రైవేటు పరం కాకుండా ఏం చేయాలనే ప్రత్యామ్నాయం కూడా జగన్ చూపించారన్నారు రాష్ట్రంలో ఏకంగా ఇంచుమించుగా 54 ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మివేసినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అలాంటి వ్యక్తి ఈరోజు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది మా నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు మనిషిగా మేము చెప్పుకుంటాం అదే చంద్రబాబు నాయుడిని నన్ను అడిగితే ఆయన తుక్కు మనిషి అని చెప్తాను ఎందుకంటే ఇటువంటి ట్విస్ట్లు చేయడం ఒక ఊసరవెల్లిలాగా రంగులు మార్చడం అన్నటువంటిది మా పార్టీకి కానీ మా పార్టీ నాయకులకు కానీ ఉండదు ఈ తుక్కు మనిషి గారు ఓడిపోయినటువంటి బాధలో ఆవేశం తెచ్చుకున్నట్టు ఊగిపోతూ నటిస్తూ ఉన్నారు ప్రజలు ఇదంతా కూడా అర్థం చేసుకోగలరు కేంద్రం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుకి అప్పగించాలని నిర్ణయిస్తే ఇది సరికాదనని మా నాయకులు కేంద్రానికి చెప్పడం జరిగింది ప్రైవేటుకు అప్పగించకుండా ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రత్యామ్నాయాల్ని మా ముఖ్యమంత్రి వర్యులు సూచించడం జరిగింది బాబు మాత్రం కేంద్రం స్టీల్ ప్లాంట్ కేంద్రానిదని తెలిసి కూడా ఆయన నటిస్తూ ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జైలు నుంచి విడుదలయ్యారు తనపై కక్ష పూరితంగా కేసు పెట్టి వైసీపీ అరాచకం సృష్టిస్తోందని ఆరోపించారు తన ఫోన్ కాల్ ఆడియో ఎక్కడైనా బెదిరించినట్లు ఉంటే తక్షణమే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు దమ్ముంటే నిరూపించాలన్నారు
రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై వేసిన రంగులకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. అయితే వాహనాలకు సంబంధించిన ఫోటోను తమకు అందించాలని కోర్టు ఆదేశించింది. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలని ఎన్నికల సంఘం ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. రంగుల మార్పు ఖర్చుతో కూడుకున్న పని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే వాహనాల రంగులు మార్చే వరకు గ్రామాల్లోకి వెళ్లకుండా చూడాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో కోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిట్ కేబినెట్ సబ్ కమిటీపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి గడువు కావాలని ప్రతివాదులు కోరారు. దీంతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ 5వ తేదీకి వాయిదా వేసింది. దమ్మలపాటి కేసును కూడా అప్పుడే విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాల ముసాయిదాలకు ఇకపై అడ్వకేట్ జనరల్ అనుమతి తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధానపరమైన ముసాయిదా పత్రాలను జారీ చేసే ముందు ఏసీ పరిశీలనకు పంపాల్సిందేనని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల్లో, పథకాల్లో సాంకేతిక ఇబ్బందుల కారణంగా న్యాయ సమీక్షకు గురి కావాల్సి వస్తోందని సీఎస్ అన్నారు. కోర్టులో సమస్యలు రాకూడదని ఏజీ అనుమతి తప్పనిసరి చేస్తూ జీవో నెంబర్ 11 ను ఏపీసీఎస్ ఆదిత్యనాథ్ దాస్ జీవో జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 622 మంది విజయం సాధించగా టీడీపీ మద్దతుదారులు 19 చోట్ల గెలుపొందారు. ఇతరులు 2 చోట్ల గెలుపొందారు. మొత్తంగా 3249 పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తొలిదశ ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో కలిపి సరాసరి 82% పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 85% నమోదైంది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.